APLO Nirudyogulaku Prabhutvam Subhavarta Vinipinchindi 20,000ku Paiga Postla Bhartiki Chandrababu Amodam Telipaaru. Marini Vivaralu Maa Pratinidhi Srinivas Nadiki Telusukundam. Srinivas, ee Postlaku CM Amodam Telipaaru? Poorthi Information Enti? రాష్ట్రంలో ముఖ్యమంత్రి నిరుద్యోగులకు గొప్ప శుభవార్తం ప్రకటించారు. ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు డిఎస్సికి సంబంధించినటువంటి దాంట్లో 10,000 పోస్టులు పైగా గతంలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా ఒకేసారి 20,000 పోస్టులకు పైగా భర్తీకి గ్రీన్ సిగ్నల్ ముఖ్యమంత్రి ఇచ్చారు. అయితే ఇందులో మొత్తంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 డిఎస్సి పోలీసు విభాగాలతో పాటు మొత్తం మీద 20,000 పైగా పోస్టులు ఉన్నట్లు ఇప్పటివరకు వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించిన దాంట్లో అవసరాలు ఎందు ఉన్నాయనే దాని మీద వివిధ శాఖల్లో ఉన్నటువంటి అవసరాలకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే ఆర్థిక శాఖకు ఇప్పటికే వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఈ ప్రతిపాదనల నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఈ రకమైనటువంటి కీలక నిర్ణయం తీసుకోమన్నారని చెప్పేసి చెప్పారు. అందులో కూడా ముఖ్యం కీలకమైనటువంటి గ్రూప్ 1 సంబంధించిన దాంట్లో 150 పైగా ఖాళీలు ఉన్నాయి, గ్రూప్ 2 కి సంబంధించిన దాంట్లో 250 పైగా ఖాళీలు ఉన్నాయి, ఇక గ్రూప్ 3 కి సంబంధించినటువంటి దాంట్లో 1670 ఉన్నాయి. డిఎస్సి ద్వారా చేసేటువంటి టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన దాంట్లో దాదాపు 9,275 పోస్టులకు సంబంధించిన దాంట్లో ఇప్పటివరకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన క్లాస్ లో ఉన్నాయి. ఇవి కాక పోలీస్ ఎగ్జిక్యూటివ్ ఏపీఎస్ఎల్ పిఆర్బికి సంబంధించినటువంటి ఖాళీలకు సంబంధించి కూడా దాదాపు 3,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక వైద్య శాఖలో దాదాపు 1604 పోస్టులు, ఇతర సంబంధించినటువంటి శాఖల దాదాపు 1636 పోస్టులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఇక ప్రభుత్వానికి సంబంధించిన పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి 310 పోస్టులు, అట్లానే జూనియర్ లెక్చరర్ ఇంటర్మీడియట్ బోర్డు సంబంధించి ఇంటర్మీడియట్ కాలేజీకి సంబంధించిన జూనియర్ లెక్చరర్లకు 200 పోస్టులు, ఏపీఆర్ఈటీకి సొసైటీకి సంబంధించినటువంటి దాంట్లో 10 పోస్టులు, ఇట్లా మొత్తం మీద డిగ్రీ కాలేజీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా దాదాపు 200 పోస్టులు ఇవ్వాలి. దాంతోపాటు సమాచార పౌర సంబంధాల శాఖలో కూడా 21 పోస్టులకు భర్తీకి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ నుంచి అయితే అయితే త్వరలో వీటికి సంబంధించినటువంటి దాని మీద అన్ని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ ఏపీపీఎస్సీ ద్వారా కానీ ఇవన్నీ డిఎస్సీ ద్వారా ఇవన్నీ కూడా ఉద్యోగాల నియామకాలకి నోటిఫికేషన్ విడుదల ఉన్నాయి. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.